హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కిచెన్ హౌ ఆర్ యూ ఆల్ ఈరోజు నేను మీకు ఫిష్ ఎగ్స్తో ప్లఫీ ఆమ్లెట్ చేసి చూపిస్తానండి ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దామా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయక ఇందులో మనం ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి తర్వాత ఒక చిటికడు పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి తర్వాత శుభ్రంగా కడుక్కున్న చేపగుడ్లను తీసుకోవాలి మరుగుతున్న నీళ్ళల్లో ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఒక మూడు నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి ఈ విధంగా ఉడుకుతుంది ఇలా చేయడం వల్ల నీచు వాసన అనేది రాదండి తర్వాత ఒక స్ట్రెయిన్ తీసుకుని చేపగుడ్లనన్నీ మనం డ్రైన్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత ఒక బౌల్ తీసుకుందామండి తర్వాత ఇందులో మనము బాగా డ్రైన్ చేసుకున్న చేపగుడ్లను వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి కరివేపాకు ఒక రెమ్మ అలాగే సన్నగ తురుమిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి సన్నగా తరుక్కున్న కొత్తిమీర తర్వాత ఇదే బౌల్ ఒక రెండు ఎగ్స్ పగలు కొట్టుకొని తీసుకోవాలండి ఎగ్స్ని ఇలా వేసుకున్నాక ఇందులో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఫిష్ ఎగ్స్ బాగా కలిసిపోవాలి ఈ విధంగా మనము బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయ్యాక ఇందులో మనం ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా తురిమిన ఆనియన్స్ వేసుకొని బాగా దూరంగా వేయించుకోవాలి తర్వాత ఎగ్స్ పేస్ట్ని మొత్తం వేసుకోవాలండి ఆమ్లెట్ లాగా ఈ విధంగా స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలండి ఆమ్లెట్ ఒక సైడ్ బాగా కుక్క అయ్యాక ఇలా నెమ్మదిగా తిప్పేసుకోవాలండి ఇంకో సైడ్ కూడా బాగా దూరంగా వేయించుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది చేపగుడ్లు అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోస్ చూస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్